హాయ్ అండి వెల్కమ్ టు రీతుమాక్షి తెలుగు బ్లాగ్ ఈరోజు నా రెసిపీ వచ్చేసి గుంత పొంగనాలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి చాలా ఇష్టం ముందుగా ఇలా దోశ పిండిని ప్రిపేర్ చేసుకోవాలి చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ఒక స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని అందులో ఆవాలు జీలకర్ర ఇలా అన్ని వేసుకోవాలి ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని బాగా నూనెలో మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత మనం చిన్నగా కట్ చేసుకున్న గ్రీన్ చిల్లీ ముక్కల్ని వేసుకోవాలి గ్రీన్ చిల్లీని నూనెలో బాగా మగ్గించుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి ముందుగా తరుక్కున్న కొత్తిమీరను వేసుకోవాలి కొత్తిమీర ఆకులు వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలా పిండి తీసుకున్నాం కదా దాంట్లో తగినంత సాల్ట్ వేసుకోవాలి అందులో కొద్దిగా వంట సోడా వేసి కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఇలా ఫ్రై చేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి ఆనియన్స్ ఇలా నూనెలో వేసుకున్న ఇలా వేసుకున్న తర్వాత ఒక స్టవ్ వెలిగించి ఇలా గుంత పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా ఆ ప్యాన్ని హీట్ చేసుకోవాలి హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా అందులో వేస్తూ ఇలా మొత్తం వేసుకోవాలి ఎక్కువ పోసుకోవడం అవసరం లేదు కొద్దిగా గ్యాప్ ఇచ్చుకోవాలి ఎందుకంటే అది పొంగుతుంది కాబట్టి ఇలా కొద్దిగా ఒక ముక్కాలు పర్సెంట్ మాత్రమే వేసుకోవాలి ఇలా నిదానంగా వేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి అందులో పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి ఇలా ఆయిల్ అప్లై చేయడం ద్వారా గుంత పొంగనాలు ప్యాన్కి అంటుకోకుండా త్వరగా ఈజీగా పొంగనాలు అనేవి లేస్తాయి ఇలా మూత తీసి చూస్తే ఇలా మనకు గుంత పొంగనాలు కుక్ అయిపోయినాయి ఇవి పక్కకు తిప్పుకుందాం ఎందుకంటే ఇలా బ్యాక్ సైడ్ కూడా మనం కుక్ చేసుకోవాలి కాబట్టి ఇలా తిప్పుకోవాలి ఇవి చాలా టేస్టీ ఉంటాయి అన్నమాట ఇవి రోడ్ సైడ్ మీద దొరుకుతుంటాయి అవి ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్టీ గుంత పొంగనాలు రెడీ ఇది చట్నీతో సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే ఏదైనా పచ్చడి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్